అయితే పక్షులు గిఫ్ట్ అన్నమాట. సీడ్స్ తెచ్చేస్తా ఉంటాయి టెరస్ మీదకి. అప్పుడు ఈ సైడ్ పెట్టిన పెట్టినప్పుడు ఇలా వచ్చింది. అయింది అయితే ఏదో కాయదే మొత్తం చెట్టు వచ్చి అలహాబాద్ అని. అలహాబాద్ సఫేరానా? పక్షులు తెచ్చి వేసినటువంటి చెట్టు అనమాట ఇది. ఈ చెట్టు ఈ ఫ్రూట్ ఏంటి, ఈ చెట్టు ఏందో ఎవరన్నా తెలిస్తే చెప్పండి. వంకాయ వంకాయ ఏంది మొగ్గనా? ఓ వస్తాయి అనమాట కాయలు. అయితే కాయ ఉందా? సూపర్. ఈ కాయనా బలం ఉంది. ఎన్ని కోసావు? నాగపూర్ ఆరంజా. చిగురు వస్తుంది. కాయలు వచ్చినప్పుడు చూపిస్తే బాగుంటుంది. అంతేలే అక్కడ బత్తాయి. ఇది కూడా కమల. ఇదొక కమల. ఏది? అవును బత్తాయి చెట్టు ఇది. ఇది చూడండి, బ్రెజిలియన్ చెర్రీ అంట. పూత అయితే వచ్చింది ప్రస్తుతానికి. చిన్న చెట్టు బ్రెజిలియన్ చెర్రీ అంట. రకరకాలు. ఇదేందక్క? జామకాయలు కదా. జపనీస్ రోజ్ గోవా. ఇది జపనీస్ రోజ్ గోవా. ఓ సూపర్. ఇంకా పిందెలు అడుపుతుంది. ఇది చూడండి పిందె. ఇది పిందెనే పండిపోయినట్టుంది అసలు, అంత బాగుంది. ఇదిగో సూపర్ భలే వచ్చినాయి. చిన్న చెట్టుకి ఎన్ని కాయలు? చాలా వచ్చి. ఇక్కడ చూడండి ఒకసారిగా వచ్చేస్తాయి. ఒక 10-15 కాయలు వచ్చేటట్టున్నాయి. ఇదే ఇట్లా చూస్తేనే ఎంత ఆనందంగా ఉంది కదా. చిన్న చెట్టుకి ఇన్ని కాయలు వస్తాయి మనకి. అది మిద్దె తోటలో. స్ట్రాబెర్రీ గోవాకాయ అంటే ఇది మామూలుగా జామకాయ. జామకాయ చిన్నకాయ వస్తుంది. మనం ఇంత చూపించాం కదా అది. అది జపనీస్ రోజ్ గోవా. ఇది జాపెర్రీ గోవా. ఇది వచ్చి ఉంది ఎల్లో సపోటా లాగా ఉంది. ఏదోని తెలియలేదు. కాయ వస్తే గానీ తెలియదు. ఇదైతే పక్షులు గిఫ్ట్ అన్నమాట. సీడ్స్ తెచ్చేస్తా ఉంటాయి టెరస్ మీదకి. అప్పుడు ఈ సైడ్ పెట్టినప్పుడు ఇలాగ వచ్చింది. అయింది. అయితే ఏదో కాయదే మొత్తానికి మంచి కాయదే. ఈ జామ చెట్టు వచ్చి అలహాబాద్ అని. అలహాబాద్ సఫేరానా? ఇది దానిమ్మ చెట్టు. ఇది స్ట్రాబెర్రీ చూడండి. అసలు ఈ తొట్లలో పెడితే ఫుల్ కింద కూడా నేల మీద కూడా తెచ్చేసాయి. కానీ ఇది కూడా ఆరెంజ్ ఫ్రూట్ వస్తుంది దీనికి. ఇది ఫ్రూట్ ఇక్కడ అది ఆరెంజ్ అయిపోతుంది కొంచెం చిన్నగా. అదేం ఫ్రూట్ అని తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాకు కొంచెం చెప్పండి. పక్షులు తెచ్చి వేసినటువంటి చెట్టు అనమాట ఇది. ఈ ఫ్రూట్ కూడా సరిగా కనిపించలే. ఇప్పుడు కనిపించింది. ఇది ఈ చెట్టు. ఈ ఫ్రూట్ ఏంటి, ఈ చెట్టు ఏందో ఎవరన్నా తెలిస్తే చెప్పండి. వేసింది చిన్న చెట్టు. సూపర్గా వచ్చింది. సూపర్ చింతాకు. ఇది ఉసిరిగా చెట్టు అండి. అతను ఈ చెట్టు ఇక్కడ ఉన్నదే, అది కొమ్మ ఇక్కడ నుంచి. నిమ్మకాయ నిమ్మ చెట్టు ఇక్కడే ఉన్నది. బత్తాకాయ లాగా ఇదంతా పెద్ద చెట్టు.
ఇది జామ చెట్టు జామ చెట్టు మామిడి చెట్టు ఈ తోటలోనే మామిడి చెట్టు ఇందల్లా ఉంటాయి మనం ఇంత చూపిస్తుంది వేరే వీటిలో అయితే పిందలు ఉన్నాయి పిందలు ఉన్నాయి చాలా ఇదే గ్రీన్ ఇది నేను యాక్చువల్లీ కొత్తిమీర అనుకున్నాను క్రీపర్ అంట చూడండి ఎంత బాగుందో అరటి గెల చూడండి కనిపిస్తుందా క్లోజ్ అప్ చేస్తాను తీగలు పడిపోయింది యాక్చువల్లీ లైట్ లేదా కింద నేలలో ఇక్కడి నుంచి పెద్ద చెట్టు అబ్బా ఎంత పైకి పోయిందో అరటి గెల వచ్చి అక్కడ వచ్చింది ఎస్ ఇక్కడి నుంచి కూడా కొంచెం లైటింగ్ లేదు ఏది బాధ ఉంది అవునవును కాయలు చూడు అసలు ఎన్ని వచ్చినాయో ఫుల్ కాయలు మునగ చెట్టు పువ్వు చూసారా ఆకు మొత్తం పోయింది కానీ పూత మాత్రం వచ్చింది ఇదిగోండి మునగ సపోటా చెట్టు అయితే పెద్ద చెట్టు అండి ఇది చూడండి ఎంత పెద్ద చెట్టు మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చూస్తాం ఇవి అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి కదా సపోటా ఈ వీడియో అయితే ఎంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ హ్యాపీ విన్నీ లాగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరో కొత్త వీడియోలో కలుసుకుందాం